కాకపోతే ఏదో రకరకాల వార్తలు చూస్తా ఉన్నాం. తెలుగుదేశం జనసేన ఇంకా ఏదో అందరూ కలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద దండెత్తుతారు అనేది పత్రికల్లో చూస్తున్నాం. అసలు జనసేన పార్టీ అనేది ఉందా అని నేను అడుగుతా ఉన్నాను పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ తన శీలాన్ని చంద్రబాబు నాయుడుకి అమ్మేశాడు. అది ఎన్ని వందల కోట్లు తీసుకున్నాడో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికే తెలుసు. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలిసేటప్పుడు మనోహర్ని తీసుకొని వాడు. అక్కడే అర్థమైపోతుంది కదా, కేవలం డబ్బుల కోసమే చంద్రబాబు నాయుడు దగ్గర సూట్ కేసులు తీసుకొని జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర పెట్టేశాడు. నేను ఒక్కటే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని అడుగుతా ఉన్నా, కాపు నాయకుల్ని అడుగుతా ఉన్నాను, రంగాన్ని చంపింది ఎవరు? చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రంగాన్ని చంపేశారు. ఇది జగమెరిగిన సత్యం. రాష్ట్రమంతా కూడా తెలుసు, ఉమ్మడి రాష్ట్రమంతా కూడా తెలుసు, ఢిల్లీ స్థాయిలో కూడా పోయింది. ఈరోజు ఏ రంగానైతే చంపాడో చంద్రబాబు నాయుడు, అతని కాళ్ళ దగ్గర జనసేన పార్టీని పెట్టి అమ్మేసి మేమందరం ఒక్కటేను, జగన్మోహన్ రెడ్డిని సాగనంపుతాము, ముఖ్యమంత్రిగా ఉండేదానికి లేదని చెప్పేసి కుట్రలు మొదలైనాయి. ఏమనాలి పవన్ కళ్యాణ్? జనసేన నాయకులను అడుగుతా ఉన్నా, కాపు నాయకులందరూ కూడా ఈయనకు చేస్తారని ఏమి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కాపుల్లో. ఈరోజు ఆ కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని చంద్రబాబుకి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ అమ్మేశాడు. ఉన్నా ముద్రగడ్డ పద్మనాభం గారు చాలా పెద్ద మనిషి, చాలా మంచి వ్యక్తి, మనసున్న మహారాజు, అందరిని కూడా గౌరవిస్తాడు. మొట్టమొదటి నుంచి కూడా ప్రజల మధ్యలో నుంచి వచ్చిన నాయకుడు ఆయన. ఆయన్ని, ఆయన భార్యని, ఆయన కొడుకుని, ఆయన కోడల్ని పోలీసులు కొట్టుకుంటూ వ్యాన్ ఎక్కిస్తూ ఉంటే నువ్వు ఆ రోజు ఎక్కడున్నావని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కాపులంతా మా వాళ్ళు అంటున్నావు కదా, అంతలా పెద్ద మనిషిని మహిళలని కూడా చూడకుండా భార్యని, కోడల్ని, కొడుకుని కొట్టి వ్యాన్లో వేస్తే పోలీసు వాళ్ళు, ఆ రోజు ఒక్క మాటన నువ్వు ముద్రగడ్డకు సంబంధించి అనుకూలంగా మాట్లాడావా? ఎక్కడున్నావు ఆ రోజు? ఈరోజు ఏదో నేను కాపుల్ని ఉద్ధరిస్తాను, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులంతా నా ఫ్యాన్స్, ఏదేదో మాట్లాడుతున్నావే. ఒకే ఒక ఎగ్జాంపుల్ ముద్రగడ్డ పద్మనాభం గారు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా, అంబటి రాంబాబు గారు కానీ, అందరూ కూడా పోయి ముద్రగడ్డ పద్మనాభాన్ని పరామర్శించి సానుభూతి తెలియజేసి వచ్చారు. ఆ రోజు నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎక్కడున్నావు పవన్ కళ్యాణ్ అని నేను అడుగుతా ఉన్నా. నీ డబ్బుల కోసం నీ పార్టీని చంద్రబాబు నాయుడుకి అమ్మేసి ఏదో ఒక విధంగా ఒక 20 సీట్లో 25 సీట్లో తీసుకొని పోటీ చేసి అని నీ ఒపీనియను కరెక్ట్ కాదు కదా. చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి ఉమ్మడి రాష్ట్రంలో కానీ కొత్త రాష్ట్రంలో కానీ, నువ్వు ఎప్పుడు కూడా స్పందించింది లేదు. ఒకే ఒక ఎగ్జాంపుల్ ముద్రగడ్డ పద్మనాభం విషయంలో నువ్వు ఎక్కడున్నావు, ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నాం. మాట్లాడలేదు కదా. అందులో మహిళలను కొట్టారు పోలీసు వాళ్ళు, వ్యాన్ ఎక్కించినారు, తరిమి కొట్టారు కొడుకుని, కోడల్ని, అందరినీ ఇంటి దగ్గర. ఆ రోజు ఏమైపోయినావు నువ్వు? నీకు అసలు రాజకీయ పెట్టేదే లేదు, అర్హత లేదు, నీకు మాట్లాడే అర్హత లేదు, ఎక్కడా కూడా లేదు. మాటకు వస్తే మా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతావు. అత్తగారింటికి వచ్చినట్టు హైదరాబాద్ నుంచి విజయవాడకు రావడం, అక్కడెక్కడో ఒక షూటింగ్ చేసుకోవడం, విజయవాడకు వచ్చి చంద్రబాబు నాయుడు ఏమి తిట్టమంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం నీ నైజం. అంతకు తప్పించి నువ్వు దేనికి పనికిరావు, రాజకీయాలకే పనికిరావు, నువ్వు వేస్ట్, శుద్ధ దద్దమ్మవి. నైతిక విలువలు ఏ విధంగా పాటించాలా, ప్రజలతో ఎట్లుండాలా అనేది చిరంజీవి గారిని చూసి నేర్చుకో. పెద్ద మనిషి అతను. పార్టీలకు అతీతంగా చిరంజీవి గారిని ఎప్పుడు కూడా అందరం కూడా అభినందిస్తాం. చిరంజీవి గారి తండ్రి కూడా చాలా పెద్ద మనిషి, మంచి వ్యక్తి ఆయన. ఆయన కూడా హుందాగా గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళ కుటుంబాన్ని ఈరోజు నడి రోడ్లో బజార్లో వేసేసి చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని నాటకాలు ఆడినా మరలా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.